హలో స్నేహితులారా, బహుపదులు పాలినోమియల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం శేష సిద్ధాంతం, రిమైండర్ థియరంకి సంబంధించిన కొన్ని విషయాల గురించి ప్రశ్నలు వేద్దాం. మనం భాగాహార పద్ధతి ద్వారా బహుపదుల భాగాహారాన్ని మన గత వీడియోలో చూసి ఉన్నాం. మరైతే పదండి, దానికి సంబంధించిన ఒక ప్రశ్నను పరిష్కరిద్దాం. బహుపది ఎక్స్ ఘాతం 3-2ని ఒక రేఖీయ బహుపది x-1తో భాగించండి. మనం మొట్టమొదట ఏం చేయాలో చెప్పండి. బహుపదులను అవరోహణ క్రమంలో రాద్దాం. ఈ బహుపది అవరోహణ క్రమంలో ఉన్నదా? అవును. అయితే మనం గనక జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఎక్స్ ఘాతం 2 మరియు x ఉన్న పదం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ పదాలను 0తో పాటు ఈ విధంగా రాయవచ్చు. మరింకా ఇప్పుడు దీన్ని పరిష్కరించడం ఎంతో సులభం. ఈ ప్రశ్నను చాలా వరకు పరిష్కరించడం జరిగింది. మిగిలిన ఖాళీ ప్రదేశాలను మీరు పూరించండి. ఈ ప్రశ్నను పరిష్కరించడం కోసం మీరు వీడియోకి తాత్కాలిక విరామం ఇవ్వవచ్చు. అయితే స్నేహితులారా, మీరు ఈ ప్రశ్నను తేలిగ్గా పరిష్కరించగలిగారని ఆశిస్తున్నాం. ఈ వీడియోను ఇక్కడితో సమాప్తం చేద్దాం మరియు తదుపరి వీడియోలో మరొక కొత్త అధ్యాయంతో కలుద్దాం.